ఫ్రెండ్స్, నేను విని వచ్చేసాను అమెరికాలో నాతో పాటు మీరు అంటూ. మరి ఈ రోజు వీడియో డిఫరెంట్ గా ఉండబోతోందండి. అదేంటంటే, కిడ్స్ కి ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది కదా, కరెన్సీ కలెక్షన్, అలాగే స్టాంప్ కలెక్షన్, ఫ్లాగ్ కలెక్షన్, డాన్స్, ఆర్ట్, ఇలా చాలా హాబీస్ ఉంటూ ఉంటాయి. అలాగే మా అబ్బాయికి కరెన్సీ కలెక్షన్ హాబీ ఉంది, గౌరవ్ తన పేరు. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కరెన్సీ కలెక్షన్ చేస్తున్నాడు. మరి ఎన్ని కలెక్ట్ చేశాడు ఇప్పటి వరకు, అలాగే కరెన్సీ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మరి ముందుగా కరెన్సీ ఆల్బమ్ అయితే ఒకసారి చూపించేస్తున్నాను. ఇవన్నీ కూడా తను కలెక్ట్ చేసిన కరెన్సీ. ఇలా డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీ కలెక్షన్ అంతా ఉంది ఈ ఆల్బమ్ లో. వీటిల్లో ముందుగా మనం యూరప్ కంట్రీస్ కరెన్సీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ మేము ఆల్బమ్ లో నుంచి తీసి యూరప్ మనీ అంతా సపరేట్ చేశామన్నమాట. సో దీని గురించి గౌరవ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు గౌరవ్, ఇక్కడ కనిపిస్తుంది ఇది పౌండ్ అని రాసింది, ఇది 5, ఇది 10, ఇది 20నా? సో ఏంటి ఇప్పుడు ఇది యూజ్ అవుతుందా? ఇది ఇదేంటి? సో ఇప్పుడు ఈ ఫస్ట్ నోట్ లో ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ షాప్ లో వెళ్తే యూజ్ చేయొచ్చు. ఆయన ఈ రెండు ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్ కి వెళ్ళి కొత్త నోట్స్ తీసుకుని అప్పుడు స్పెండ్ చేయొచ్చు. ఇదైతే వర్క్ అవుతుంది ప్రెసెంట్. ఇప్పుడు తెలుస్తుంది ఏది పాతదో కొత్తదో, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇట్లా క్లియర్ గా ఉంటది, వెరీ న్యూ లుక్ లో ఉంటది. దీనికేమో చాలా పాతగా ఉన్నాయి, 1993 నుంచే ఉన్నాయి. ఓకే, ఇది డిఫరెన్స్ అయితే ఇక్కడ ఏం లేదు, ఇది ప్లెయిన్ గా ఉంది కదా. ఓకే, సో అయితే ఇప్పుడు ఇది యూజ్ చేయలేము, ఇది బ్యాంక్ కి వెళ్లి చేంజ్ చేసుకుని ఇలాంటి మనీ తీసుకుని యూజ్ చేసుకోవాలి పౌండ్స్. ఓకే, సో అయితే దీని వాల్యూ ఎంత ఇప్పుడు? ఇది 5 పౌండ్స్ అంటే ఎంత? ఇప్పుడు ఒక పౌండ్ అంటే 92 రూపీస్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియన్ కరెన్సీ లో చూస్తే 92 రూపీస్ ఉన్నటండి పౌండ్, 1 పౌండ్ వచ్చేసి. సో అదనమాట పౌండ్స్ గురించి డీటెయిల్స్. అంటే ఇవి ఎన్ని ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసే వాళ్ళు ఇవి 10 20? ఐడియా ఉందా? మేబీ 33 ఇయర్స్ అయ్యింది. 30 ఇయర్స్ బ్యాక్ ఇవి, ఆ తర్వాత ఇవి మేక్ చేశారు. ఓకే ఓకే, గుడ్ జాబ్ గౌరవ్. సో నెక్స్ట్ యూరోస్ గురించి తెలుసుకుందాం. సో ఏంటిది 5 యూరోస్, 10 యూరోస్, 20 యూరోస్, 50 యూరోసా? సో ఏంటి ఇది ప్రెసెంట్ వర్క్ అవుతుందా? చాలా కంట్రీస్ కి ఈ నోట్స్ పనిచేస్తాయి. ఓకే, యూరప్ లో చాలా కంట్రీస్ కి ఇవి పనిచేస్తాయి. అంటే కొన్ని కంట్రీస్ కి వాళ్ళ ఓన్ మనీనే యూజ్ చేయాలి అనేసి వాళ్ళ రూల్స్ ఏవో ఉంటాయి కదా, ఇవి అన్నిట్లో యూజ్ అవ్వవైతే యూరప్ లో. ఓకే, మెజారిటీ కంట్రీస్ లో యూరోస్ యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ కొంచెం కంట్రీస్ వాళ్ళు ఓన్ చేయొచ్చు ఆల్సో. సో అయితే దీని వాల్యూ ఎంత ఉంది 1 యూరో అంటే? నీకు ఏమైనా ఐడియా ఉందా ప్రెసెంట్ ఇండియన్ కరెన్సీలో? ఇండియన్ కరెన్సీలో 79 రూపీస్. 79 రూపీస్ 1 యూరో అయితే పౌండ్ ఎక్కువ ఉంది. ఓకే, మరి ఇవేంటి ఇది 20 50 100 అని ఉంది ఇక్కడ? ఇది ఓల్డ్ కరెన్సీ, ఇప్పుడు యూరో టేక్ ఓవర్ చేసింది ఇది. ఓకే, అంటే ఇది స్పెషల్ కంట్రీ మనీనా? అవును, ఫిన్లాండ్ నుంచి వచ్చింది ఫస్ట్. ఇది ఓన్లీ ఫిన్లాండ్ లోనే వర్క్ అవుతుంది మనీ? ఓకే, తర్వాత ఇప్పుడు ఏం ప్రెసెంట్ వర్క్ అవుతాయి ఇది? ఇంకా పనిచేయదు ఇది, ఆల్సో ఎక్స్చేంజ్ కూడా చేయలేము. ఇది జస్ట్ ఇప్పుడు నుంచి ఎక్స్చేంజ్ చేయాల్సింది. ఓకే, జస్ట్ ఇలా కలెక్టింగ్ చేసుకుని పెట్టుకోవడమే. సో ఇవైతే అసలు వర్క్ అవ్వవు, ప్రెసెంట్ అయితే ఇవే వర్క్ అవుతాయి. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇవి చేశారు వర్క్ అయ్యేది ఇవి? ఇప్పుడు ఈ నోట్ 1993 క్రియేట్ చేశారు, ఇది 1986, ఇది ఆల్సో 1986. ఓకే, యా చాలా చేంజ్ ఉంది ఇక్కడ, ఇలా ఉంది, ఇవి ప్లెయిన్ గా ఉన్నాయి. సో అంతేనా ఇంకా? అంటే అప్పుడు ఏం పిలిచేవారు, దీని నేమ్ ఏంటి వీటికి? దీని పేరు మార్క అని పేరు ఇచ్చారు. ఓకే, మార్క తర్వాత యూరోగా చేంజ్ అయింది. ఓకే, సో ఇవి ఇదేంటి, ఇదేంటి అసలు డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీనేమో ఇలా ఈ షేప్ లో ఉన్నాయి మనీ, ఇది ఒక్కటి ఇలా ఉంది పొడవుగా, బాగుంది కదా.
ఇది డిజైన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు యూరోప్ లో ఉన్నారు అండ్ వాళ్ళు యూరోస్ చేయించలేదు, వాళ్ళు యూరోపియన్ యూనియన్ లో లేదు. సో వాళ్ళు డిఫరెంట్ గా చేస్తారు. ఇప్పుడు వర్టికల్ షేప్ లో పెట్టారు. ఇది ఆల్సో నా ఫేవరెట్ ఎందుకంటే చాలా వెరీ డిఫరెంట్ గా ఉంది, చాలా డిజైన్ ఉంది. ఇట్లా ఇక్కడ ప్లస్ సైన్ ఉంది సీత్రు అండ్ ఇక్కడ అంతా మొత్తం హ్యాండ్స్ వాళ్ళు. బ్యాక్ సైడ్ ఏముంటుంది వాళ్ళ టెక్నాలజీ అవన్నీ చూపిస్తారు. అట్లా వాళ్ళ ఇన్నోవేషన్స్ వెరీ డెకరేటివ్. ఓకే ఓకే. సో నీకున్న కలెక్షన్ అన్నిట్లో నీకు ఇది ఫేవరెట్ అంటున్నా? ఓకే. యా అంటే ఇదే ఒక్కటేనా ఇలా ఉంది ఈ షేప్ లో? ఇంకేదైనా మనీ కూడా ఇలా ఉందా? ఇంకా ఉంటాయి చాలా డిఫరెంట్ కంట్రీస్ లో ఆల్సో ఉన్నాయి. ఇదే బెస్ట్ అనుకుంటా. ఓకే. సో దీని ఏంటి పేరు? దీని నేమ్ ఏంటి? దీని పేరు ఫ్రాంక్స్. ఫ్రాంక్స్ స్విట్జర్లాండ్ మనీ. 10 ఫ్రాంక్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత మనీ ఉంటుంది? ఐడియా ఉందా? 1 ఫ్రాంక్ ఇప్పుడు 73 రూపీస్ అవుతుంది. 73 ఉంది. ఓకే. సో యూరోకి కొంచెం దగ్గర దగ్గరగానే ఉందన్నమాట. 79 73. ఓకే. సో నెక్స్ట్ ఇది ఈ కంట్రీ ఆల్సో స్విచ్ అయింది. ఈ కంట్రీ ఇది యూజ్ చేసేది అప్పుడు యూరోస్ స్టార్ట్ చేశారు. ఏంటంటే దీని పేరు షిల్లింగ్. ఆస్ట్రియా లో యూజ్ చేస్తారు. ఆస్ట్రేలియా కాకుండా ఆస్ట్రియా ఒక కంట్రీ ఉంది యూరోప్ లో. ఓకే. సో ఇప్పుడు యూజ్ అయ్యేదేనా? ఓల్డ్ ఇది? ఓల్డ్ యూజ్ చేయలేము ఇంకా. ఓకే. ఏ ఇయర్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసే వాళ్ళ ఐడియా ఉందా? మేబీ 10-20 ఇయర్స్. 20 మోర్ దెన్ 20 ఇయర్స్. దిస్ ఇస్ వెరీ ఓల్డ్. ఓకే. సో 20 ఇయర్స్ బ్యాక్ అయితే యూజ్ చేసేవాళ్ళు. అంటే ప్రెసెంట్ మనీ లేదు మీ దగ్గర ఇంకా? అంటే ప్రెసెంట్ మనీ అంటే యూరోస్. ప్రెసెంట్ మనీ యూరోస్. ఓకే. ఇది ఆల్సో వెరీ వీక్ కరెన్సీ. 6 రూపీస్ ఫర్ 1 షిల్లింగ్ అంటే 6 రూపీస్. ఇండియన్ కరెన్సీలో ఇది ఓన్లీ 100. ఇది 1. ఓకే ఓకే. 1 రూపీస్. 1 షిల్లింగ్ 6 రూపీస్. ఓకే. సో ఇంకా ఇవేంటి అసలు ఫేక్ మనీలో ఉంది, ఇది రియల్ మనీనా అసలు? రియల్ మనీ ఎట్లా ఉంది, ఎట్లా ఎట్లా చూడాలో, ఎట్లా రియల్ మనీ అన్న చాలా ఫేక్ గా ఉన్నాయి చాలా. ఇప్పుడు ఈ ఫస్ట్ నోట్ ఏమంటే చాలా రైటింగ్ ఉంది వెరీ ఓల్డ్, 1920. ఓకే. అంటే ఇంత ఎంత ప్రొటెక్టివ్ గా పెట్టావు, చాలా ఏంటి కేర్ఫుల్ గా చూసుకోవాలా? యా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ ఉన్నాయి అండ్ 100 ఇయర్స్ కి ఇది నార్మల్ అవుతుంది. అండ్ ఇప్పుడు జస్ట్ ఇంకా ప్రిజర్వ్ చేయాలి. లైక్ ఈ నోట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నోట్స్ ప్రిస్టీన్ కండిషన్ లో ఉన్నాయి. బాగా కండిషన్ బాగానే ఉండాలి. ఇట్లా కీప్ చేయాలంటే ప్రిజర్వ్ చేయాలి. సో ఇవాళ నోట్స్ మేబీ 30-40-60 ఇయర్స్ ఓల్డ్ అవుతాయి ఆల్రెడీ. ఓకే. ఇది ఇక్కడ ఇదేంటి హంగేరి మనీ. 1920 మనీ. వావ్. 1920 అంటే దీన్ని చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేయాలి. ఓకే. అంటే దీని వాల్యూ అంటే ఏమైనా నీకు ఐడియా ఉందా? సో ఐడియా అంటే వెరీ ఓల్డ్, ఇంకా మనం అసలు కంపేర్ చేయలేము. ఓకే. అసలు వాల్యూ ఉండదు. అంటే దీని నేమ్ ఏమైనా ఉందా నీకు ఐడియా? దీని పేరు కరోనా. కరోనా ఇప్పుడు కూడా అలానే పిలుస్తున్నారా హంగేరీలో? హంగేరీలో వాళ్ళు ఇంకా యూరోస్ కూడా యూజ్ చేస్తారు ఇంకా. ఓకే. ఇంకా దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉందా? నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఇది స్లోవేనియా నుంచి 1990. ఇది చాలా వెరీ సింపుల్ డిజైన్ గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాగా టైం లేదు, వాళ్ళు సింపుల్ గా జస్ట్ ఈజీగా క్రియేట్ చేయడానికి లెస్ కాస్ట్ గా, బికాస్ వాళ్ళ కంట్రీ చాలా రిచ్ కాదు. అప్పుడు సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఈజీగా ప్రింట్ చేయడానికి కాదు, ఎందుకంటే లైట్ కి హోల్డ్ అప్ చేస్తే లైన్స్ డిజైన్ అట్లా అన్ని కంపిస్తాయి. ఓకే. నేను చూడలేదు. ఓకే. సో ఏంటిది స్లోవేనియా అనేది 1990. ప్రెసెంట్ ఇక్కడ ఏది వర్క్ అవ్వట్లేదు. వర్క్ అవ్వదు ఇంకా. ఓకే. ఏంటి దీని పేరేంటి నేమ్? తోలార్ యఫ్ అంటారు. తోలా తోలార్ యఫ్. తోలార్ యఫ్. ఓకే. సో ఇదైతే అసలు ఇదేదో మన పల్లెలో కిడ్స్ గేమ్స్ ఆడుకునే మనీలా ఉంది. దీనికి నేమ్ ఏంటి?
దీని పేరు రూబల్స్ అంటారు, ఆయన రష్యా నుంచి కాదు. ఎందుకంటే ఈ కంట్రీ వాళ్ళు అసలు అఫీషియల్ కంట్రీ కూడా కాదు. ఎందుకంటే ఈ కంట్రీ వాళ్ళు మనం ఇండిపెండెన్స్ అనుకుంటున్నాము అనుకుంటారు. సో వాళ్ళు వాళ్ళు ఓన్ కరెన్సీ చేశారు. కంట్రీ పేరు ట్రాన్స్నిస్ట్రియా, వాళ్ళు కూడా రూబల్స్ అని పేరు ఉంది. 10 రూబల్స్ ఇది 10 రూబల్స్ అఫీషియల్ అంటే అనొచ్చు, ఆల్సో మేబీ నాట్ అనొచ్చు. ఏంటి ఏ కంట్రీ? ట్రాన్స్నిస్ట్రియా. ట్రాన్స్నిస్ట్రియా. ఓకే ఓకే. సో ఇంకా దీని గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తావా? ఏం లేవు, జస్ట్ అఫీషియల్ మేబీ నాట్ అఫీషియల్. ఓకే. సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. ఏంటిది? యుక్రెయిన్. ఓకే, యుక్రెయిన్. ఈమెను చూడండి, అసలు ఇదంతా కూడా మన కిడ్స్ గేమ్స్ లో వచ్చే మనీ లాంటి. ఓకే, ఇదేంటి మనీ పేరేంటి? ఇక్కడ ఏమందంటే కూపాన్ అంది. ఆయన వాళ్ళు దాని రియల్ పేరంటే కార్బో వ్యానెట్స్ అంటారు. కార్బో వ్యానెట్స్. కార్బో వ్యానెట్స్ యుక్రెయిన్. 1991 మనీ. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఇది బల్గేరియా. అది 1974. సో ఇది 211 నోట్ లేవా అంటారు. లేవా. ఓకే, బల్గేరియా మనీ 1974. నెక్స్ట్ ఇది రష్యా. 1993 లో వాళ్ళు ఇట్లా చేశారు రష్యా మనీ. సో 100. ఇవైతే యూరోపియన్ కరెన్సీ. గౌరవ్ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా వాటి డీటెయిల్స్ చెప్పాడు, తనకి తెలిసినవన్నీ. సో మరి నెక్స్ట్ మరొక వీడియోలో ఏషియన్ కరెన్సీ, అలాగే యుఎస్ఏ కరెన్సీ, ఇంకా డిఫరెంట్ కరెన్సీస్ కూడా చాలా ఉన్నాయి ఆల్బమ్ లో కదా. సో అవి వన్ బై వన్ డీటెయిల్స్ చెప్తాడు గౌరవ్. సో మరి ఈ వీడియో మీకు ఎలా ఉంది? అండ్ అలాగే మీ కిడ్స్ ఏ హాబీస్ ఉన్నాయంటే ఏదైనా ఇలానే కలెక్షన్ చేస్తున్నారా మీరు కమెంట్స్ లో తెలియచేయచ్చు మీకు మీ కిడ్స్ కలెక్షన్ గురించి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో విని వచ్చేస్తుంది.